చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారు 125వ డివిజన్ చంద్రగిరి నగర్, 128వ డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్ లో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర 100వ రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ ప్రతినిధి కోలన హనుమంత్ రెడ్డికి 125వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తల తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. 125వ డివిజన్ సిద్ధనూర్ల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో 100వ రోజులు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నగర్ చౌరస్తాలో కేక్ కటింగ్ మరియు గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సీనియర్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ జాంగర్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్స్ ఆవిజే జేమ్స్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధనూర్ల సంజీవ్ రెడ్డి, రహనా అండ్ టీమ్, 125వ డివిజన్ ప్రెసిడెంట్ పండరి, అరుణ్, జగన్, సరిత, అమ్జిత్, ఆసిఫ్, యూసుఫ్, ఆసిఫ్, అలాగే రహీం, కలీం, మన్ను, మహేష్, లాయక్, అజయ్, షఫీ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన కుద్దులపూర్ కాన్స్టెన్స్ మరి కోలన హనుమంత్ రెడ్డి గారు పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు 120 డివిజన్లో మరి పెద్దలు జాంగిరి భాయ్ గారు, మరి పెద్దలు జేమ్స్ గారు, మరి సోదరుడు సంజిరెడ్డి గారు, ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమము కాంగ్రెస్ పార్టీకి శుభ సూచకము. మరి ఈరోజు మనం ఎన్ని ఏ కార్యక్రమం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తూ ఉన్నది. అన్నగారు 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ చదువుకుంటున్నాం. ఈరోజు ఎంతో శుభకర దినమైన అమావాస్య రోజు అయినా కూడా ఈరోజు మా ఆశయ హాత్ జోడో యాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా పెద్దగా అతిపెద్దగా నియోజకవర్గం 119 కాన్స్టెన్సీలో ఎవరు కూడా చేయని పాదయాత్ర మా కులన హనుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు 100 ఏళ్ల పంట చేసుకున్నట్టు ఈరోజు కేకులు ప్రతి డివిజన్లో కేకులు కట్ చేసుకొని ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాము. కావున ఈరోజు నెక్స్ట్ ఆలోచించి ప్రభుత్వం దిప్పియాలి, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం వేయాలి, ఖచ్చితంగా హనుమంత్ రెడ్డిని ఈసారి మన అసెంబ్లీకి పంపి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి హనుమంత్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. आज बड़ा खुशी का दिन है. आज एक तो अमास है, दूसरा इतवार है. आज ये नसीब वालों को मिलता उसी तरीके से आज 100 दिन पूरे हुए हैं हाथ से हाथ जोड़ो यात्रा का. इसी तरीके से हमेशा के लिए अपन अपने कोलम हनुमंत रेड्डी साहब को जिताते हुए अपने कांग्रेस पार्टी का हाथ यहाँ से मजबूत करते हुए अपन लोग आगे बढ़ेंगे. आप लोगों से कह रहा हूँ मेरे भाइयों, आप लोगों को मालूम होना चाहिए आज सुनहरा तेलंगाना बोल के किसको आया सुनहरा तेलंगाना? केसीआर को आया, केटीआर को आया, कविता को आया, हरीशोरा को, सुनहरा तेलंगाना उनके मेलों को आया, बाबा के लोगों को किसको आया? आज हमारे बच्चे पढ़ लिख के ड्यूटियां नहीं है, रोड़ों पे घूम रहे. आज कम से कम ये एहसास है तेलंगाना जब अलग होने की सूरत में आज हमारे को कम से कम हमारी तो उम्र हो गई, हमारे बच्चों के लिए तो भी कुछ उनकी भविष्य के बारे में सोच रहा है ना. आज कभी हनुमंत रेड्डी गारु हाथ हाथ जोड़ कार्यक्रम रोज पूर्ति मुझे मरी डिजन वासी संबरा मरी प्राप्त में अध्यक्ष मरी चित्तूर संजय रेड्डी आध्र्यन మరి ప్రాంతంలో నాయకత్వం లీడర్లు జాంగిరి భాయ్ అనేటువంటి పెద్దలు మరియు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఈ యొక్క పండుగ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నది. ఎందుకంటే జోడి యాత్ర ఆ రోజు రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా జోడి యాత్రకు స్వాగతం పలికినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాడు ఇందిరాగాంధీ, ఆనాడు రాజీవ్ గాంధీ, ఆనాడు నెహ్రూ గాంధీ మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. పేదలకు కావాల్సినటువంటి సదుపాయాలు కావాల్సినటువంటి ఇండస్ట్రీలు కావాలండి, ప్రాజెక్టులు కావాలండి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కార్మికులు బతకాలండి, ఫ్యాక్టరీల కోసం